హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం అంటే, మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చి మనకి ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. దాంతో పాటుగా మనకి ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ రీసెంట్ గా మనకి May 22 నుంచి June 2 వరకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి జేఈ కట్ ఆఫ్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ సిలబస్ అండి, అంటే ఆర్ఆర్బి జేఈ సిలబస్ అంటే ఇది CBT 2 కి సంబంధించి సిలబస్ గురించి నేను మాట్లాడుతున్నానండి. సో ఆర్ఆర్బి జేఈ CBT 2 సిలబస్ గురించి కూడా మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సిలబస్ దేనికి సంబంధించింది అంటే, ఆర్ఆర్బి జేఈ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ సంబంధించి సిలబస్ ని మనం డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దామండి. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి ఈ టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనండి. ఓకే, ఇక్కడ మనం ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్స్ గురించి చూద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్స్ కి వచ్చేసరికి ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది. జనరల్ గా ఏంటంటే, రీసెంట్ గా మీరు చూసినట్లయితే ఒక మెయిల్ నుంచి ఆర్ఆర్బి వెబ్సైట్ కి ఎవరో కొంతమంది మెయిల్ చేయడం జరిగింది, ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ మెయిల్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకు వచ్చిన రిప్లైని బట్టి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, జూన్ లో రిజల్ట్ వస్తుందని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అయితే చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, CBT 3 సైకో టెస్ట్ రిజల్ట్ అదే విధంగా ఫైనల్ రిజల్ట్ రెండు కలిపి ఒకేసారి ఇస్తాడా సపరేట్ గా ఇస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ మెయిల్ అఫీషియల్ మెయిల్ ప్రకారం అయితే రెండు ఒకేసారి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే రీసెంట్ గా వస్తున్న రూమర్స్ ఏంటంటే, CBT 3 రిజల్ట్ ఏదైతే ఉందో, సైకో టెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ముందు వచ్చి దాని తర్వాత ఇది వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ మనకి ఏంటంటే ఈ మంత్ లో అంటే జూన్ లో వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందండి. సో చాలా మంది డౌట్ పడుతున్నారు, ఎలా తెలుసు ఏంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. సో మనం అఫీషియల్ గా తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నానండి, ఎందుకంటే నేను చాలా దగ్గర చూశాను. అదేంటే మన దగ్గర ఆ డాక్యుమెంట్ లేకపోబట్టి నేను మీ ముందు ప్రజెంట్ చేయట్లేదు కానీ, సో యాక్చువల్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూన్ లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సో జూన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనం సింపుల్ లాజిక్ ఏంటంటే ఇంతవరకు మనకి జేఈ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా June 2 వరకు. సో June 2 వరకు జేఈ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి June 2 తర్వాత వాళ్ళందరూ ఫ్రీ అయిపోతారు కాబట్టి అప్పుడు ఈ రిజల్ట్స్ మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఈ రిజల్ట్ అనేది అంతా ఆన్లైన్ టెస్టే కాబట్టి దీనికి ఎక్కువ టైం పడుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఒక June 2 అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 week 10 days టైంలో వాళ్ళు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందని నా ఎక్స్పెక్టేషన్. లేదు 1 or 2 weeks అటు ఇటు అవ్వచ్చు, ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము, ఎందుకంటే మనం ఆర్ఆర్బి బోర్డుకి సంబంధించిన వ్యక్తులు అయితే కాదు కదండి. జస్ట్ ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. సో నేను కూడా ఒక రెండు బోర్డ్స్ కి నేను మెయిల్ చేశాను, మెయిల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ప్రాపర్ గా రిప్లై అయితే ఇవ్వడం జరగలేదు. సో దాని ప్రకారం నేను ఎటువంటి డాక్యుమెంట్స్ మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాను. కానీ నేను చూసిన కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్, ట్రస్టెడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్ ఛానల్స్ నేను కూడా ఫాలో అవుతాను కాబట్టి వాటిని బట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్ లో రిజల్ట్ వస్తుందని అయితే పక్కాగా చెప్పొచ్చు. సో యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్ అయితే 15th or 10th లోపే వస్తుంది. కొన్ని ఒక మినిమం 15th లోపు వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సో ఇది ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్ సంబంధించి. అయితే చాలా మంది CBT 3 ఏదైతే ఉందో, అదే మన కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటాం కదా, సో ఈ టెస్ట్ రిజల్ట్ అయితే ఈ వీక్ లో వస్తుందని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇది అయితే అఫీషియల్ గా ఎక్కడా లేదు కానీ రూమర్ అయినండి. సో వస్తే రావచ్చు, ఇది రాకూడదని మాత్రం నేను చెప్పట్లేదు. ఓకే కదండి, ఇది మనకి ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్ఆర్బి జేఈ కట్ ఆఫ్ అండి. ఆర్ఆర్బి జేఈ కట్ ఆఫ్ చూస్తే, సో మనకి ఆర్ఆర్బి జేఈ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 13,500 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఆర్ఆర్బి జేఈకి సంబంధించినంత వరకు. సో మనకి అప్లై చేసిన వాళ్ళు అయితే 26 lakhs మెంబర్స్ ఉన్నారు. సో 26 lakhs మెంబర్స్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇందులో మనకి కొన్ని రాంగ్ అప్లికేషన్స్ అని అవని ఇవని, సో అదే విధంగా మనకి ఆబ్సెంటీస్ ఇవన్నీ తీసేస్తే మన కాంపిటీషన్ అయితే అప్రాక్సిమేట్ గా ఒక 20 lakhs వరకే వస్తుంది మనకి కదండి.
సో ఒక 20 lakhs వరకే వస్తుంది. ఏదైతేనప్పటికీ ఈ కాంపిటీషన్ 20 లక్షల మంది రాస్తున్నారంటే 20 లక్షల మంది బాగా రాస్తారని చెప్పలేము, 20 లక్షల మంది బాగా రాయరని మనం కూడా చెప్పలేము. సో ఆన్ ఆన్ యావరేజ్ ఏంటంటే మనకి ఒక 10 to 15 lakhs అనేది టఫ్ కాంపిటీషన్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి, అండ్ ఏజ్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి 22 మే నుంచి June 2 ఏదైతే ఉందో ఈ డేట్ లో ఏవైతే ఎగ్జామ్స్ అయ్యాయో ఈ ఎగ్జామ్స్ అన్ని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క ఎగ్జామ్ అనేది అన్ని ఎగ్జామ్లు కూడా ఒకేలా అయితే లేవు, ఒకే అంటే ఒకే పద్ధతిలో అంటే ఐ మీన్ టఫ్నెస్ అనేది అంటే ఒక పేపర్ ఈజీగా ఉండడం, ఒక పేపర్ కష్టంగా ఉండడం, ఇంకో పేపర్ మోడరేట్ గా ఉండడం, సో ఇలాగా రకరకాలుగా జరిగింది. సో ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా పేపర్ ఏంటంటే ఈజీగా ఉండడము మోడరేట్ గా ఉండడము ఎక్కువ జరిగింది. టఫ్నెస్ అనేది లాస్ట్ 2 డేస్ ఎక్కువ జరిగిందని నేను అనుకుంటున్నాను. సో నేను క్వశ్చన్స్ వాటిని చూసిన దాన్ని బట్టి లాస్ట్ 2 డేస్ అంటే June 1, 2 జరిగిన ఎగ్జామ్స్ అయితే కొంచెం వీటన్నిటితో పోలిస్తే కొంచెం టఫ్ గా ఉన్నాయని చెప్పేసి మనం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మనకి మోడరేట్ గా ఉందని మనం క్వశ్చన్ పేపర్స్ అన్నింటిని బట్టి ఒక మోడరేట్ గా ఉందని చెప్పేసి ఆన్ ఆన్ యావరేజ్ మోడరేట్ గా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మోడరేట్ గా ఉంది కాబట్టి అయితే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఈజీగా ఉన్నప్పుడు మోడరేట్ గా ఉన్నప్పుడు కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ టైం ఇంపార్టెంట్. సో ఆ టైమ్ లో మనం చేయగలిగితేనే మనం చేసినట్లు ఎంత ఈజీగా ఉన్నా ఎంత టఫ్ గా ఉన్నా మోడరేట్ గా ఉన్నప్పటికీ పేపరు. సో ఇక్కడ మనం ఆ టైం కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో పేపర్ ఈజీగా ఉన్నా మోడరేట్ గా ఉన్నా ఆన్ ఆన్ యావరేజ్ గా మనం మోడరేట్ కిందనే లెక్క వేసుకోవాలన్నమాట, ఓకే కదండి. సో ఈ మోడరేట్ గా ఉంది కాబట్టి సో ఈ మోడరేట్ గా ఉంది అట్ ద సేమ్ టైం ఏంటంటే టైం కన్జంప్షన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను కొన్ని ట్రస్టెడ్ న్యూస్ పేపర్స్ అదే విధంగా ట్రస్టెడ్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత సో నాకు వచ్చిన ఒక బేసిక్ ఐడియాను మాత్రమే ముందు తీసుకొస్తున్నాను. ఇది ఫైనల్ రిజల్ట్, సో దీన్ని బట్టి మనం దీనికన్నా తక్కువ మార్కులు వస్తే మనం బాధపడవలసిన అవసరం లేదు, ఎక్కువ మార్కులు వచ్చినట్టు మాత్రం జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ కూడా మనకు ఉండవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక రఫ్ ఐడియా మేము ముందు తీసుకొస్తున్నాను అంతే, దీని గురించి మీరు ఎక్కువ మైండ్ లో పెట్టుకుని బాధపడవద్దని నేను ముందుగానే చెప్తున్నాను. సో నాకు సంబంధించినంత వరకు నేను తెలుసుకున్నంత వరకు అన్రిజర్వ్డ్ ఏదైతే ఉందో, అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో ఇది కట్ ఆఫ్ ఒక 57 నుంచి 67 మధ్యలో ఉండొచ్చు అండి, 57 నుంచి 67 మధ్యలో ఉండొచ్చు. అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది 57 నుంచి 67 మార్క్స్ మధ్యలో. నేను నార్మలైజేషన్ అన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అండి, ఎందుకంటే మనకి 22 పేపర్ కొంచెం ఈజీగానే ఉంది. సో 23 పేపర్ దానికంటే ఈజీగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే 22 మనకి పేపర్ ప్యాటర్న్ 22 పేపర్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది బాగా రాయలేరు. ఎందుకు రాయలేరు అంటే ఏంటంటే వాళ్ళకి పేపర్ ప్యాటర్న్ తెలియదు కాబట్టి. సో 23 కొంచెం ఈజీగా ఉన్నా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది అల్లో పేపర్ ప్యాటర్న్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది, ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా వెబ్సైట్లు పేపర్ అనాలిసిస్ చేస్తున్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మీ ముందుకు తీసుకొస్తున్నాయి కాబట్టి అవన్నీ మీరు ఫాలో అవుతారు కాబట్టి కొంచెం 22 తర్వాత రాసిన వాళ్ళందరూ కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు. అయితే 22 తర్వాత అంటే అందరికీ పేపర్ ఒకలా లేదు కాబట్టి నేను ఇంకోటి చెప్పినట్టు నార్మలైజేషన్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం అన్రిజర్వ్డ్ అయితే 57 నుంచి 67 మధ్యలో ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి ఓబీసీ అయితే 52 నుంచి 57 అంటే అప్రాక్సిమేట్లీ మనం చెప్పేది ఇది ఎగ్జాక్ట్ గా అయితే మాత్రం కాదు, 52 నుంచి 57 మధ్యలో ఓబీసీ కట్ ఆఫ్ ఉండొచ్చు. అంటే అప్రాక్సిమేట్ 52 నుంచి 57 అంటే ఓ 50+ ఉన్నా సరే కొంచెం ఆపర్చునిటీ అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్సీకి వచ్చేసరికి మనకి 45 నుంచి 52 మధ్యలో ఉండొచ్చు అండి. ఎస్సీకి వచ్చేసరికి కట్ ఆఫ్ 45 నుంచి 52 మధ్యలో ఎస్సీ కట్ ఆఫ్ ఉండొచ్చు. అదేవిధంగా ఎస్టీకి వచ్చేసరికి ఇది మనకి 40 నుంచి 50 మధ్యలో ఉండొచ్చు అండి. ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసరికి 40 నుంచి 50 మధ్యలో ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం రఫ్గా క్యాలిక్యులేట్ చేసినవి తప్పితే ఎగ్జాక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేసినవి అయితే కాదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇలా రాదు కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 5 to 7 మార్క్స్ ఏదైతే ఉందో కంపల్సరీ డిఫరెన్స్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి మీరు ఎవరు డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఎవరైతే ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే
ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారని నా యొక్క ఉద్దేశం. అంటే సిబిటీ టూ ఏదైతే ఉందో, ఈ సిబిటీ టూ జేఈకి సంబంధించి సిబిటీ టూ ఏదైతే ఉందో, ఆ సిబిటీ టూ ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే రిజల్ట్ రాకముందు, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట. సో అని అంటే చాలా మంది అనుకోవచ్చు, ఇప్పుడు 52 నుంచి 57 అని చెప్పాను ఓబీసీ కట్ ఆఫ్, ఈ 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆహా మరి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయక్కర్లేదేమో అనుకుంటారేమో, అలా కాదండి. ఎందుకంటే నేను చెప్తున్నాను ఒక 5 to 7 మార్క్స్ అనేది దాదాపుగా డిఫరెన్స్ ఉండొచ్చు కాబట్టి. ఎందుకంటే ఓవరాల్ గా మనకి 26 లాక్స్ మెంబర్స్, 20 లాక్స్ ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మార్క్స్ మనం గ్యాదర్ చేయలేము కదా. సో ఆన్ యావరేజ్ గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఒక 5 to 7 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అది మీరు దృష్టిలో పెట్టుకొని సిబిటీ టూ కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్ఆర్బి జేఈ సిలబస్ అండి. జేఈ సిలబస్ వచ్చి ఏది అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి సిలబస్ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఆర్ఆర్బి జేఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సిలబస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి టోటల్ గా మనకి 10 టాపిక్స్ ఇచ్చారండి ఎలక్ట్రానిక్స్ సంబంధించినంత వరకును. సో ఈ 10 టాపిక్స్ లో ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ మెటీరియల్స్ ఇచ్చాడండి. ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ మెటీరియల్స్. సో ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్స్. సో ఇందులో మెటీరియల్స్ ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ మనం ఒకసారి డీటెయిల్ సిలబస్ చూసినట్లయితే ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, అదేవిధంగా మెటీరియల్స్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జాయినింగ్ అండ్ క్లీనింగ్ మెటీరియల్స్ ఫర్ యూజీ అంటే అండర్ గ్రౌండ్ కాపర్ కేబుల్స్ అండ్ ఓఎఫ్సీ కేబుల్ అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇవన్నీ కూడా అవి జాయినింగ్ ఎలాగా క్లీనింగ్ ఎలాగా వీటన్నిటి గురించి. అదేవిధంగా సెల్స్, బ్యాటరీస్ అంటే ఇందులో మళ్ళీ చార్జబుల్ నాన్ చార్జబుల్ ఇవన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా రిలేస్, స్విచ్చెస్, ఎంసీబీస్, తర్వాత కనెక్టర్స్. ఈ ఎంసీబీ వీటన్నిటి గురించి డిప్లొమా వాళ్ళకి కొంచెం బాగా తెలుస్తుంది బీటెక్ వాళ్ళకంటే కూడా, ఎందుకంటే డిప్లొమాలో వాళ్ళు కొంచెం డీటెయిల్ గా నేర్చుకుంటారు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ఈడీసీ అండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ దీని గురించి మనం చూసినట్లయితే ఇందులో ఈ సిలబస్ లో పిఎన్ జంక్షన్ డయోడ్, అదేవిధంగా థైరిస్టర్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఇక్కడ పి టైపు, ఎన్ టైపు ఇవన్నీ జంక్షన్ డయోడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా. తర్వాత డయోడ్స్ అండ్ ట్రయోడ్ సర్క్యూట్స్, జంక్షన్ ట్రాన్సిస్టర్స్, ఈ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ కూడాను. తర్వాత అదేవిధంగా యాంప్లిఫైయర్స్ ఆసిలేటర్స్, ఈ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్ ఇవన్నీ కూడా. తర్వాత మల్టీ వైబ్రేటర్స్ అంటే స్టేబుల్, ఎస్టేబుల్, బై స్టేబుల్ ఇవన్నీ కూడా వస్తాయి. కౌంటర్స్, రెక్టిఫైయర్స్, ఇన్వర్టర్స్ అండ్ యూపీఎస్, ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ఈడీసీలో ఇవన్నీ కవర్ అవుతున్నాయి మనకి ఈడీసీ అనే స్పెసిఫిక్ చాప్టర్ లో. తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి థర్డ్ టాపిక్ వచ్చి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో మీరు చూసినట్లయితే నెంబర్ సిస్టము, బైనరీ కోడ్స్ థర్డ్ వన్ కదా డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇందులో ఏమున్నాయంటే మనకి నెంబర్ సిస్టమ్, బైనరీ కోడ్స్ అంటే బులియన్ ఆల్జీబ్రా, లాజిక్ గేట్స్ వీటికి సంబంధించి. తర్వాత కాంబినేషన్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో కాంబినేషన్ సర్క్యూట్స్ అంటే మల్టీప్లెక్సర్స్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. తర్వాత సీక్వెన్షియల్స్ అంటే మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ ఇలాంటివన్నీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ వస్తాయి. తర్వాత కన్వర్టర్స్, ఏ టు డి కన్వర్టర్, డి టు ఏ కన్వర్టర్ అంటే అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ ఇవన్నీ. తర్వాత కౌంటర్స్ అండ్ మెమోరీస్, మెమోరీస్ అంటే ప్రైమరీ మెమోరీ, సెకండరీ మెమోరీ, క్యాచ్ మెమోరీ ఇవన్నీ, ర్యామ్, రోమ్ వీటన్నిటి గురించి మనకి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ లో కవర్ అవుతాయి. తర్వాత ఎల్ఐసి లీనియర్ ఐసి సర్క్యూట్స్, ఫోర్త్ వన్ వచ్చి లీనియర్ ఐసి సర్క్యూట్స్ అండి. లీనియర్ ఐసి సర్క్యూట్స్ లో మనం చూసినట్లయితే ఇంట్రడక్షన్ టు ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, ఆప్ యాంప్ ఇంట్రడక్షన్, తర్వాత లీనియర్ అప్లికేషన్స్ అండ్ నాన్ లీనియర్ అప్లికేషన్స్. లీనియర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ లీనియర్ అప్లికేషన్స్, అదేవిధంగా నాన్ లీనియర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. నాన్ లీనియర్ అప్లికేషన్స్ అంటే స్మిత్ ట్రిగ్గర్ ఇలాంటివన్నీ, లీనియర్ అంటే యాడర్ ఇలాంటివన్నీ వస్తాయి మనకి. తర్వాత వోల్టేజ్ రెగ్యులేటర్స్, వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా
మనకి ఇంపార్టెంట్. తర్వాత టైమర్స్ ఫేజ్ లాక్ లోపు, సో టైమర్స్ 555 టైమర్స్ అలాంటివి ఉన్నాయి కదండి. తర్వాత ఫేజ్ లాక్ లోపు ఇలాంటివన్నీ పిఎల్ఐ అంటాం కదా, సో ఇవన్నీ కూడా మనకి లీనియరైసిస్ లో కవర్ అవుతుంది అనమాట. సో లీనియరైసిస్ తర్వాత మనం చూసినట్లయితే మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. సో ఈ మైక్రో ప్రాసెసర్ లో చూసినట్లయితే 8085 మైక్రో ప్రాసెసర్ గురించి మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది. 8085 మైక్రో ప్రాసెసర్ వర్కింగ్, తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ అండి, మూవ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మూవ్ ఏబి అని చెప్పేసి మనం లాంగ్వేజ్ రాస్తాం కదా వాటి గురించి. తర్వాత పెరిఫెరల్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, సో వాటి తాలూకా పెరిఫెరల్స్ ఇవన్నీ కూడా మనకి మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ లో సిలబస్ లో కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. సో ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ లో మనం చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాడంటే మెజరింగ్ సిస్టమ్స్. మెజరింగ్ సిస్టమ్స్ అంటే ఇక్కడ మనకి మెజరింగ్ ఎక్విప్మెంట్ అంతా ఏంటి యూజ్ చేస్తాం మనం, వోల్ట్ మీటరు, తర్వాత అమ్మీటరు, తర్వాత మల్టీమీటరు ఇలాంటివన్నీ కూడా, తర్వాత బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెజర్మెంట్స్, రేంజ్, ఎక్స్టెన్షన్ మెథడ్స్, కాథోడ్ రే ఆసిల్లోస్కోప్ అంటే సిఆర్ఓ, అదేవిధంగా ఎల్సిడి ఎల్ఈడి ప్యానెల్స్ కూడా ఇందులో, తర్వాత ట్రాన్స్డ్యూసర్స్, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా సింపుల్ గా. తర్వాత కమ్యూనికేషన్ అండి, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ 7th మీరు ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ కదండి, 6th మెజర్మెంట్స్ తర్వాత మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ అండి. ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద చాప్టర్ అండి. ఇది సింపుల్ గా ఒక చాప్టర్ లో తేల్చేసాడు గానీ చెప్పేశాడు గానీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మాత్రం సిలబస్ అనేది ఒక చాప్టర్ లో ఉన్న సిలబస్ చాలా ఎక్కువ. బీటెక్ లో 4-5 సబ్జెక్టులు కలిపి ఒక చాప్టర్ మనకి ఇవ్వడం జరిగింది. అవి చూసినట్లయితే మనకి ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్, మాడ్యులేషన్ టెక్నిక్స్, మల్టీప్లెక్సింగ్ టెక్నిక్, మాడ్యులేషన్ తెలుసు కదండి, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, యాంగిల్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా యాంప్లిట్యూడ్ టెక్నిక్స్ అనమాట. తర్వాత మనం చూసినట్లయితే మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్, తర్వాత వేవ్ ప్రాపగేషన్. వేవ్ ప్రాపగేషన్ అంటే మనకి EMWTN వీటి గురించి చదువుతాం కదా, ట్రాన్స్మిషన్ లైన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఆ సబ్జెక్టులు ఇవన్నీ చదువుతాం మనం. తర్వాత ట్రాన్స్మిషన్ లైన్ క్యారెక్టరిస్టిక్స్, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇంకా ఇందులో ఉన్నాయి, ఫండమెంటల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్, రాడార్, సెల్యులర్ అండ్ సాటిలైట్ కమ్యూనికేషన్. చూసారు కదా మనం బీటెక్ లో చూసినట్లయితే రాడార్ వేరే చదువుతాం, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఇది వేరే చదువుతాం, తర్వాత సాటిలైట్ కమ్యూనికేషన్ వేరే చదువుతాం, తర్వాత ఈ కమ్యూనికేషన్ సంబంధించి EMWTL, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే అన్ని లేదు, వేవ్ ప్రాపగేషన్ అని చెప్పి చెప్పాడు. తర్వాత ట్రాన్స్మిషన్ లైన్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా, ఇదంతా చాలా పెద్ద చాప్టర్ అనమాట. ఈ 7th ఒకటే చాలా పెద్దది. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పాడంటే డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్. సో డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్ చూసినట్లయితే ఇంట్రొడక్షన్ టు డేటా కమ్యూనికేషన్, హార్డ్వేర్ అండ్ ఇంటర్ఫేస్ ఇవి టాపిక్స్ ఇందులో ఉన్న. తర్వాత ఇంట్రొడక్షన్ టు నెట్వర్క్స్ అండ్ నెట్వర్క్ డివైజెస్, అదేవిధంగా లోకల్ ఏరియా ల్యాన్, వ్యాన్, మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి సంబంధించి. అదేవిధంగా ఇంటర్నెట్ వర్కింగ్, ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, ఆ ప్రోటోకాల్స్ గట్ట ఏమైనా ఉన్నాయి కదా, సో వాటి గురించి అనమాట. తర్వాత ఇవి 8th. తర్వాత 9th వచ్చేసరికి కంప్యూటర్స్ టాపిక్స్ అండి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఇక్కడ మనకి ఏమిస్తున్నాడంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో C++, అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్, C++, అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్. సో ఆ ఎగ్జాక్ట్ ఇచ్చిన సిలబస్ అవుతుంది చూడండి ఒకసారి. ఫండమెంటల్స్ ఆఫ్ సి అండ్ సి ఆపరేటర్స్ ఇన్ సి అండ్ C++, ఫండమెంటల్స్ ఆఫ్ సి అండ్ C++, అదేవిధంగా ఆపరేటర్స్ ఇన్ సి అండ్ C++. తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే తెలుసు కదా మెయిన్, వాయిడ్, ఇవన్నీ. తర్వాత అరే స్ట్రింగ్స్, పాయింటర్స్, ఫైల్ స్ట్రక్చర్, డేటా స్ట్రక్చర్స్ అండ్ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. తర్వాత ఇవి మనకి కంప్యూటర్ సంబంధించినటువంటి టాపిక్ అండి. తర్వాత మనం చూసినట్లయితే 10th లాస్ట్ వన్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా కొన్ని టాపిక్స్ మనకి ఇస్తాడు. సో ఇది ఈజీగానే ఉంటాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాపిక్స్ అనేవి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా బేసిక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగే కాబట్టి కంపారిటివ్ గా చూసినట్లయితే మన మిగిలిన టాపిక్స్ తో కన్నా ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట. ఓకే, అదేంటో చూద్దాం. ఏంటంటే డీసీ సర్క్యూట్స్, ఏసీ ఫండమెంటల్స్. ఏసీ ఫండమెంటల్స్ అంటే మనకి ఫ్రీక్వెన్సీ, టైము ఇవన్నీ.
ఫేజ్ వీటన్నిటి గురించి, తర్వాత మ్యాగ్నెటిక్, థర్మల్ అండ్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ లో థర్మల్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్ వీటన్నిటి గురించి అడుగుతున్నాడు. తర్వాత ఎర్తింగ్ ఇన్స్టలేషన్, మెయింటెనెన్స్ అండ్ టెస్టింగ్ ఇవన్నీ మనకి, ఇవి టోటల్ గా మనకి దీనికి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ అండి ఇంతవరకు మనం చెప్పుకుంది. సో ఈ సిలబస్ వీటన్నిటికీ బుక్స్ కు వచ్చేసరికి మనకి బుక్స్ మీరు గేట్ సిలబస్ ఏదైతే ఉందో గేట్ బుక్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ప్రత్యేకించే పుస్తకాలు కొనకుండా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆల్రెడీ మీ దగ్గర బీటెక్ చదివిన వాళ్ళు అయితే మంచి మంచి బుక్స్ ఆల్రెడీ మీరు మనం అకాడమిక్ లో చదువుకున్న బుక్స్ అన్ని ఉంటాయి కాబట్టి వాటితో పాటుగా ఏం చేస్తారంటే ఆర్ఆర్బి జేఈ కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అంటే ఒక పర్టికులర్ టాపిక్ అంటే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ టాపిక్ ఉంది, ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ టాపిక్ మనం ప్రిపేర్ అయ్యాం అనుకోండి, సో అందులో ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ ఏదైతే మనం ప్రిపేర్ అయ్యామో ఆ ప్రిపేర్ అయ్యే దానికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి మనకి, సో జేఈకి సంబంధించి అలాంటివి ఏమైనా మార్కెట్ లో అంటే అవి మంచి పబ్లిషర్స్ తీసుకోవాలి, అరిహంత్ గాని లేదంటే ఇంకోటి ఏంటంటే చాలా మేడ్ ఈజీ పబ్లికేషన్స్ బుక్ ఏదైతే ఉందో చాలా బాగుంటుందండి అది. సో మేడ్ ఈజీ పబ్లికేషన్స్ బుక్ మీరు తీసుకున్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఆర్ఆర్బి జేఈకి సంబంధించి అయితే లేవు కానీ ఎస్ఎస్సికి సంబంధించి ఉన్నాయి, ఎస్ఎస్సికి సంబంధించిన బుక్స్ అయినా మీరు తీసుకొని ఎస్ఎస్సి జేఈ అనమాట, ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన బుక్స్ అయినా తీసుకొని చదివినట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో అంటే ఏంటంటే మనం ఏదైతే పర్టికులర్ టాపిక్ మనం ప్రిపేర్ అవుతామో అది ప్రిపేర్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనము కానీ ఆ బుక్ చూసి మనం ఫాలో అయినట్లయితే బాగుంటుంది. అంతేగాని ఎవరు కూడా ఆర్ఆర్బి జేఈకి సంబంధించి స్పెసిఫిక్ గా ఒక సిలబస్ ఉన్న బుక్ ఏదైనా మాత్రం కొనడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే అది మనకి ఈ ఎగ్జామ్ తప్ప ఇంక దేనికి పనిచేయదు. సో ఒక బుక్ కాస్ట్ మినిమం 500 రూపీస్ ఉంటుంది మనం ఏ బుక్ ఉన్న టెక్నికల్వి, కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మనకి ఆల్రెడీ బీటెక్ లో ఉన్న పుస్తకాలు ఏమైనా ఉంటే అవి ఉంచుకొని దాని మీద మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్న బుక్స్ ఏమైనా ఉంటే నేను చెప్పాను కదా అరిహంత్ పబ్లికేషన్స్, ఇలాంటివి దక్ష పబ్లికేషన్స్ అలాంటి పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి తీసుకొని మీరు చదివితే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే మనం టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో మన టెలిగ్రామ్ ఛానల్లో మేము చాలా నోట్స్లు రిటర్న్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్ ఈడీసీకి సంబంధించి, డేటా కమ్యూనికేషన్స్ కి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కి, తర్వాత వీటన్నిటికీ సంబంధించి అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తామండి. చాలా మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి, మీరు అందులో మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ పీడిఎఫ్లు అన్ని వస్తాయి, అవి కూడా మీకు సరిపోతాయి. దాని మీద మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్ ఏమైనా కొనుక్కొని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే కదండి, ఇది మనకి ఆర్ఆర్బి జేఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సిలబస్ అండి. ఓకేనా? ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ ఇదేంటంటే సిలబస్ అండి, ప్యాటర్న్ అండి, ఆర్ఆర్బి జేఈ సిబిటీ 2 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. సో దాని గురించి ఒకసారి మనం చూద్దాం. సబ్జెక్ట్స్ ఏంటంటే ఇస్తాడు సిబిటీ 2 లో ఆర్ఆర్బి జేఈకి సంబంధించి అంటే జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, అదేవిధంగా టెక్నికల్ ఎబిలిటీస్. చూడండి ఈ 4 సబ్జెక్ట్స్ కూడా ఏంటి, జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్ గ్రూప్స్, ఆల్ ట్రేడ్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ బ్రాంచెస్ కి కూడా ఈ 4 సేమ్ అండి. అంటే ఏంటి 15 టోటల్ గా ఒక 50 మార్క్స్ వరకు కూడా అందరికి సేమే. సో ఈ టెక్నికల్ ఎబిలిటీ అనేది ఏంటంటే గ్రూప్ ను బట్టి, మీరు తీసుకున్న బ్రాంచ్ ని బట్టి, రాస్తున్న ఎగ్జామ్ ని బట్టి అది మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి మనం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఇచ్చాడో ఒకసారి చూద్దాం. జనరల్ అవేర్నెస్ మనకి 15 క్వశ్చన్స్ అండి, సో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ చొప్పున టోటల్ గా మనకి 15 మార్క్స్. తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి 15 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 15 క్వశ్చన్స్ కి మనకి 15 మార్క్స్ అండి. అదే విధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ కి మనకి 10 క్వశ్చన్స్ విత్ 10 మార్క్స్ అండి. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, దీనికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, దీనికి 10 మార్కులు అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే టెక్నికల్ ఎబిలిటీస్, ఈ టెక్నికల్ ఎబిలిటీస్ ఏదైతే ఉందో అంటే ఏంటి కోర్ సబ్జెక్ట్ అనమాట, ఈసీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్, సో ఎవరి కోర్ సబ్జెక్ట్ వాళ్ళకి మనకి 100 మార్కులు ఉంటుంది ఒక్కొక్కటి కూడా. ఈ టోటల్ గా మనకి 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 100 మార్కులు టోటల్ గా మనకి ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 150 క్వశ్చన్లు అండి, 150 క్వశ్చన్స్ మనకి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 150 మార్కులకి మనకు ఉంటుంది టోటల్ గాను. సో ఈ టైం వచ్చేసరికి మనకి ఈ 150 క్వశ్చన్స్ కి ఇచ్చే టైం ఎంత అంటే
120 minutes అండి, 120 నిమిషాలు ఇస్తాడు మనకి టోటల్ గా. ఓకే, సో దీన్ని బట్టి టైం మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ముందుగానే మనం ప్లాన్ చేసుకుని ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ అనేది పక్కాగా చేయడం అనేది చాలా మంచి పని అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.